గురుగారు, శకునాలు అని అంటూ ఉంటాం కదా, అసలు ఆ శకునాలు అనేవి చూడాలి అంటారా? శకునాలకి ఎంత ప్రాముఖ్యత ఉందంటారు? మన పురాతన సాంప్రదాయంలో ప్రతిదానికి ఒక వైశిష్ట్యం అనేది ఉంది. అంటే ప్రస్తుతం ఉండేటువంటి నాగరిక సమాజంలో శకునాలు అంటే మనకంతా కూడా ఇదంతా మూర్ఖపు వాదన, మూఢనమ్మకాలు అనిపించవచ్చు. కానీ పాత రోజుల్లో మనము శకునాలను బట్టి, అంటే పశువులను బట్టి, పక్షులను బట్టి సమయాన్ని నిర్ణయించుకునేటువంటి వాళ్ళం. అంటే అప్పట్లో గడియారాలు ఉండేవి కాదు. అలాగే టైం చూసుకోవాలన్నా, తెల్లవారుతుంది అని తెలుసుకోవాలన్నా సరే ఒక పక్షి అరుపును బట్టే. అంటే కోడి కూస్తే తెల్లవారుతుంది, పక్షుల కిలకిలా రావాలి అంటే ఓహో గుడికి తెరిచే సమయమైంది, గుళ్ళో గంట వినే శబ్దం వినపడితే ఓహో గుడి తెరిచారు, మధ్యాహ్నం సమయంలో శబ్దం అవుతే నైవేద్యం సమయమైంది. ఇవన్నీ కూడా పాత రోజుల్లో శకునాలను బట్టి, ఇవన్నీ కూడా శకునము అంటే దుశ్శకునము, మంచి శకునము, చెడు మంచి రెండు ఉంటాయి. ఏదైనా సరే మనకు చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి మాత్రమే నిర్ణయించుకునేటువంటి వాళ్ళు. దాంట్లోనే కొన్నిసార్లు కొంతమంది అనుభవాలను బట్టి, ఉదాహరణకి మనం ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు పిల్లి ఎదురొచ్చింది, లేదా కుక్క ఎదురొచ్చింది, ముసలి కుక్క ఎదురొచ్చింది, లేదా ఒక విధంతువు స్త్రీ ఎదురొచ్చింది, లేదా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురొచ్చాడు, లేదా ఒక ముత్తైదు ఎదురొచ్చింది, వీళ్ళు ఎదురొచ్చిన సంఘటనలు బట్టి, వాళ్ళకు కలిగినటువంటి అనుభవాలను బట్టి ఓహో ఈ శకునము కలిగితే దీనివలన శుభ ఫలితాలు కలుగుతాయి, దీనివలన చెడు ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది నిర్ధారించుకోవడం జరిగింది. దీనికి మనకి పురాణాల్లో కూడా బోలెడంత ప్రాశస్త్యం ఉంది. పురాణాల్లో కూడా మనకి దీంట్లో బోలెడని కథలు చెప్తారు. అయితే కనిపించిన దాన్ని బట్టి నిజంగా అవుతుందా? ఈరోజు మనం ఉండేటువంటి సమాజంలో, మనం ఉండేటువంటి టెక్నాలజీ సొసైటీ ఏదైతే అంటున్నామో దాంట్లో ఇవన్నీ కూడా నమ్మవచ్చా? అప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి వల్లే మనకి ప్రపంచం జరుగుతోంది, సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అనేది అప్పుడు నమ్మారు, ఇప్పుడు నమ్ముతున్నారు. మరి అప్పుడు నమ్మినటువంటి శకునాలను ఇప్పుడు ఎందుకు నమ్మట్లేదు? కాబట్టి ఖచ్చితంగా ప్రతి దాంట్లోనూ పెద్దవాళ్ళు మనకు సూచించిన దాంట్లో 100% దాంట్లో నిజం అనేది ఉంది. ఎవరి అనుభవాన్ని బట్టి వారిది. కొంతమందికి డైరెక్ట్గా దాని తేడా కనిపించవచ్చు, ఫలితం కనిపించవచ్చు. కొంతమంది ఇది కూడా మాట్లాడుతుంటారు, గ్రహణం కలిగినప్పుడు గ్రహణం సమయంలో ఏదైతే ఉంటుందో, పట్టు విడుపులు ఉండేటువంటి సమయంలో ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మనం ఆహారం తీసుకోకూడదు, గర్భిణీ స్త్రీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి, వీటి మీద కూడా కొన్ని హేతువాద సంఘాల వాళ్ళ వాదన వాళ్ళు వినిపించేటువంటి వాళ్ళు ఉన్నారు. వీటి వలన ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దానికి మనకు అంటే తక్షణం ఇప్పుడు జరగగానే ఇప్పుడే కనిపించకపోవచ్చు, కానీ రాను రాను కూడా, ఏదైనా జబ్బు కూడా అంతే కదా, ఏదైనా ఒకసారి దాని అనుభవంలోకి వస్తే కానీ ఇది నిజమా కాదా అనేటువంటి సందేహ నివృత్తి కలుగుతుంది. కాబట్టి శకునాలు అనేటువంటివి ఖచ్చితంగా ఉన్నాయి. శకునము అంటే మనము చెడునే చూసుకోవాల్సిన అవసరం లేదు, మంచి కూడా జరుగుతుంది. మనకు ఉండేటువంటి అనుభవాన్ని బట్టి, మనకు వచ్చినటువంటి సూచనను బట్టి అది మంచా చెడా అనేటువంటిది మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.